క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నవి. చర్చెస్ ఆఫ్ క్రైస్ట్ సెల్యూట్ యూ. అందరికీ వందనాలు. ఈరోజు వాక్య పఠనముగా హెబ్రీయులకు రాసిన పత్రిక 7:1-3 వరకు చదువుకుందాము. రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకుని అతనిని ఆశీర్వదించెనో, ఎవనికి అబ్రహాము అన్నింటిలో 10వ వంతు ఇచ్చెనో, ఆ షాలేము రాజును మహోన్నతులకు దేవుని యాజకుడినైన మెలికిసెదకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరు మొదట నీతికి రాజనియు, తరువాత సమాధానపు రాజనియు అర్థమిచ్చినట్టు షాలేము రాజని అర్థము. అతడు తండ్రి లేనివాడును, తల్లి లేనివాడును, వంశావళి లేనివాడును, జీవితకాలమునకు ఆది అయిన జీవమునకు అంతమైనను లేనివాడునై ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. దేవుడి వాక్యాన్ని ఫలింపజేయను గాక. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థించుకుందాం. జీవము గల తండ్రి, కృపగలిగిన దేవ, మహోన్నతుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా జీవితాల్లో మరొక పరిశుద్ధ దినమును చూడగోరునట్లుగా మీరిచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యమును బట్టి, మీరు చూపిస్తున్న ప్రేమను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇలాంటి దినమును, సమయమును చూడలేక అనేకులు మరణించి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వారికంటే మేము యోగ్యులము, గొప్పవారము, జ్ఞానవంతులము, ఐశ్వర్యవంతులము, అంద సౌందర్యములు కలిగిన వారము కాకపోయినను, మీ అపారమైన ప్రేమ ద్వారా, కృప ద్వారా మమ్మల్ని జీవింపచేసుకుంటూ మా ద్వారా మీరు మహిమ పొందాలని నిర్ణయించుకున్న అనాది సంకల్పమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ పరిశుద్ధ దినము కూడి వచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. పాడిన పాటల ద్వారా మీరు మహిమ పొందినందుకు కృతజ్ఞతలు. అలాగనే సమయంలో నీ మాటలు వినబోచున్నా. నీ మాటల్లో జీవము, ఆత్మ దాగి ఉన్నదని నాయనా, మనిషిని బ్రతికింపజేసేదని, పరలోకపు వైపు నడిపిస్తుందని తండ్రి, దానికి శక్తి కలిగి ప్రపంచాలనే నడిపిస్తుందని గ్రహించి అటు మాటల వైపు మనసునుంచున్నట్లుగా సహాయం చేయి. ప్రాణాత్మలను, మూలుగను విభజించినంత మట్టుకు అవి దూరుచు, హృదయం యొక్క తలంపులను పరిశోధించగలిగిన వాక్యము కనుక అటు వాక్యమును మీరే మాతో మాట్లాడమని, మనమూల్ని బలపరిచి స్థిరపరచుకొని, ఖండించి గద్దించుకొని, తెలిసిన విషయాల్లో నుండి తెలియని జ్ఞానాన్ని మాకు బోధించి సరైన మార్గంలోకి మమ్మల్ని నడిపించుకొని ఘనత పొందమని వేడుకుంటూ, ఎక్కడైతే 2 or 3 నీ నామమును కూడి ఉంటారో అక్కడ ఉంటానని సెలవిస్తున్నారు గనుక, మీరు మా మధ్యలో ఉండి ఆరాధన క్రమంగాను, మర్యాదగాను, మాకు ఆశీర్వాదకరంగాను, మీకు మహిమకరంగాను జరుగునట్లుగా సహాయం చేయి. ఎలాంటి ఆపద ఆటంకము రానివ్వకుండా నీ రెక్కల చాట్ల మమ్మల్ని భద్రపరుచుకుని మీరు మహిమ పొందమని వేడుకుంటూ ఈ సమయాన్ని మీకే అప్పగిస్తూ యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా మన ప్రభువును, లోక రక్షకుడు యేసుక్రీస్తు అత్యున్నతమైన నామమును బట్టి మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయాన్ని ఇచ్చిన దేవాది దేవునికి మొదటిగా మనకు ఆయుష్ను, ఆరోగ్యాన్ని ఇచ్చి నిరంతరము మనల్ని కాపాడుతూ, మనల్ని నడిపిస్తూ, బలపరుస్తూ, స్థిరపరుస్తున్న దేవాది దేవునికి మనందరము కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఈరోజు కూడా ఒక మంచి అంశాన్ని మనం నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. అంశం ఏంటంటే, మెల్కీసెదెక్ ఎవరు? జాగ్రత్తగా మీరు ఈ పాఠాన్ని వింటేనే మీకు అర్థమవుతుంది. మెల్కీసెదెక్ అనే ఆయన ఎవరు? ఈ పాఠము చాలామంది, చాలా సేవకులు మీ అందరికీ చెప్పుంటారు. మీరు అంతో ఇంతో జ్ఞానము కలిగి ఉంటారు.
ఈ మెలికిసెదెక్ ఎవరు అని అంటే రకరకాలుగా చెప్పేవాళ్ళు ఉన్నారు. రకరకాలు ఆయన ఒక యాజకుడు అని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఆయన ఒక దేవుని కుమారుని పోలి ఉన్నాడు అని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇంకా చెప్పాలంటే ఆయన యాజకత్వం వహించేవాడు అని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఈ రకంగా మనం చెప్పుకుంటూ పోతే అసలు ఎవరు అన్నది కూడా కొందరికి తెలియని విషయంగానే మిగిలిపోయింది. తెలుసుకోవాలి అని అంటే బైబిల్ని క్షుణ్ణంగా చదవాలి, ధ్యానించాలి. ధ్యానించకపోతే బైబిల్ని అర్థం కాదు. కాబట్టి ఈ మెల్కీసెదెక్ ఎవరు అన్నది మనం ఈరోజు ఈ పాఠము ద్వారా పూర్తి వివరణ మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిగా ఈ మెల్కీసెదెక్ ఎక్కడ పరిచయం అయ్యాడు ఏంటి అన్నది మనం ఆలోచించగలిగితే పరిశుద్ధ గ్రంథములో నుండి నాకు చదివి వినిపించండి దయచేసి. ఆది కాండము అసలు ఎక్కడ స్టార్ట్ అయ్యాడో మనం చూద్దాం. ముందు ఫస్ట్ నుండి చివరికి వెళ్ళిపోదాం. ఫస్ట్ నుండి వెళ్దాం. వాక్యము మొదటి నుండి మనం పూర్తిగా తెలుసుకోవటానికే ప్రయత్నం చేద్దాం. ఆది కాండము 14వ అధ్యాయము పదిహేడు 18-19 మనం చదువుకోవాలి. ఆయన ఎక్కడ స్టార్ట్ అయ్యాడు, అసలు ఎవరు ఆయన అన్నది తెలుసుకోవాలంటే మొదటి నుండి చదవాలి. అతడు కదుర్లో మీరును అతనితో కూడా ఉన్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సుదొమ రాజు అతన్ని ఎదుర్కొనుటకు రాజులోయ అను షావే లోయ మట్టుకు బయలుదేరి వచ్చిన మరియు షాలేము రాజైన మెల్కీసెదెక్. జాగ్రత్తగా ఈ పాఠం వినాలి. ఎందుకంటే ఎక్కడ ఆయన ప్రారంభము కనపడ్డది అని అంటే, ఇదిగో అబ్రహాము గారు రాజులను అన్యరాజులను ఊరిని ఓడించి యుద్ధంలో తిరిగి తన వైపు తన అంతఃపురానికి వస్తున్నప్పుడు లేదా తన రాజ్యానికి వస్తున్నప్పుడు అబ్రహాము గారిని ఎదుర్కొని పోయాడట ఆయన. అందుకే ఏమంటున్నాడు, మరియు బయలుదేరి వస్తున్నప్పుడు 18వ వచనంలో మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్ష రసమును తీసుకుని వచ్చెను. అతడు ఎవరు అంటే, అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి, యాజకుడు దేవునికి మనుషులకు మధ్యవర్తిగా ఉన్నాడు, దేవునికిని మనిషికిని మధ్యవర్తి ఎవరు అని అంటే యాజకుడు అన్న సంగతి మనకు అర్థం కావాలి. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే, దేవుని సర్వోన్నతుడకు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి, ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయగు సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడునుగా, కానీ నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడకు దేవుని స్తుతింపబడునుగాక అని చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలోనూ అతనికి 10వ వంతు ఇచ్చాను అన్న మాటను మనం చూస్తాం. ఇది స్టార్ట్ అయిన విషయం. ఇది ఎక్కడ ప్రారంభమైంది అని అంటే అబ్రహాము గారి దగ్గర ప్రారంభమైంది. అబ్రహాము గారు ఏం చేశాడంటే శత్రురాజులను ఓడించి వస్తున్నాడట. తన రాజ్యానికి లేదా తన దేశానికి శత్రురాజులను ఓడించి తిరిగి వస్తున్నప్పుడు అబ్రహాము గారికి ఎదురైన వారు ఎవరు అనంటే, ఎదుర్కొనబోయిన వారు ఎవరు అనంటే మెల్కీసెదెక్గా మనకు కనపడుతున్నారు. మెల్కీసెదెక్ ఎవరో కాదు, ఆయన షాలోము రాజు, రాజైన మెల్కీసెదెక్ అన్న మాటను మనం చూస్తున్నాం. అతను ఎవరో కాదు, షాలోము రాజైన మెల్కీసెదెక్. అతను ఇంకా అతనుకున్న పేర్లు ఏంటి అని అంటే, ఆయన సర్వోన్నతుడైన దేవునికి యాజకుడు అన్న మాటను మనం చూస్తున్నాం.
సర్వోన్నతుడైన దేవుడికి యాజకుడు షాలేము రాజైన మెలికిసెదెకు అన్న మాటను మనం చూస్తున్నాం. అంటే అతను ఎవరు అంటే ఒక రాజుగా కనపడుతున్నాడు, యాజకుడుగా కనపడుతున్నాడు. అతను ఎవరంటే రాజుగా కనపడుతున్నాడు మరియు యాజకుడుగా కనపడుతున్నాడు. ఇంకా ఆయన గురించి పాత నిబంధనలో ఇంకెక్కడ రాయబడింది అని అంటే కీర్తనల గ్రంథానికి వెళ్దాం మరొకసారి. కీర్తనల గ్రంథం 110వ అధ్యాయం ఇంకెక్కడ కనపడుతున్నాడు అన్నది మనం చూడాలి. 110వ అధ్యాయము 4వ వచనం చూస్తే 110వ అధ్యాయం మెల్కీసెదెకు ఒక క్రమాన్ని పెట్టాడట. అంటే ఆ మెల్కీసెదెకు క్రమం ఒకటి ఉంది. ఇజ్రాయేలీలకు ఇచ్చిన క్రమం వేరు, మెల్కీసెదెకు పెట్టిన క్రమం వేరు, అది గుర్తుపెట్టుకోండి. ఇజ్రాయేలీలు యాజకులుగా ఉన్నవారు వేరు, మెల్కీసెదెకు యాజకుడుగా ఉన్న క్రమం వేరు, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇజ్రాయేలీలకు యాజకులు ఉన్నారు, అలాగనే మెల్కీసెదెకు ఆ ఇజ్రాయేలీ యాజకత్వాన్ని కాకుండా మా ఆయన ఒక క్రమాన్ని పెట్టాడు అన్న సంగతి మనం అర్థం కావాలి. అందుకని మెల్కీసెదెకు క్రమము చొప్పున నిరంతరము యాజకుడు అయి ఉందని యెహోవా ప్రమాణము చేసి ఉన్నాడు, ఆయన మాట తప్పనివాడు అన్న మాటను చూస్తున్నాం. నిరంతరము యాజకత్వం వహించేవాడు అని మరొక మాట దేవుడే రాయించాడు. మెల్కీసెదెకు క్రమం లేదా మెల్కీసెదెకు యాజకత్వం ఎలా ఉంటుంది అని అంటే నిరంతరము ఉంటుందంట. నిరంతరము ఉంటుంది మెల్కీసెదెకు యాజకత్వం. మెల్కీసెదెకు యాజకత్వం నిరంతరం ఉంటుంది అన్న మాటను మనం చూస్తున్నాం. నిరంతరం ఉంటుంది. ఇంతకీ ఈ మెల్కీసెదెకు ఎవరు అన్నది మనకు పెద్ద సస్పెన్స్. అప్పుడు మనము క్షుణ్ణంగా జాగ్రత్తగా బైబిల్ని పరిశీలిస్తే ఆయన ఎవరో ఏంటో మనకు అర్థమవుతుంది. అంతేకాని మనకు అర్థమయ్యేటట్లుగాను మనకు నచ్చినట్టుగాను బైబిల్ ఇప్పుడు చదవకూడదు. మనకు అర్థమయ్యేటట్లుగాను మనకు నచ్చినట్టుగాను ఎప్పుడు బైబిల్ చదవకూడదు. ఆయన ఎవరో క్షుణ్ణంగా బైబిల్లో రాయబడింది చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం జాగ్రత్త దిద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనాలు చదువుకుందాం. విభజించి నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. వాక్యం రాజులను ఎవరో అబ్రహాము గారు రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించెనో, ఎవనికి అబ్రహాము అన్నిటిలో పదోవంతు ఇచ్చెనో ఆ షాలేము రాజును మహోన్నతుడకు దేవుని యాజకుణ్ణైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు అన్న మాటను చూస్తున్నాం. ఇప్పుడు నిరంతరము యాజకుడు దేవుని యాజకుడు అన్న మాటను మనం చూస్తున్నాం. ఇంతకీ నిరంతరము యాజకుడుగా ఉన్నవాడు ఎవరు? బాగా ఆలోచిస్తే మెల్కీసెదెకు యాజకుడు, దేవుని సర్వోన్నతుడకు దేవుని యాజకుడు అని మనకి. ఆయన మరి ఒక సంవత్సరమో ఒక 10 సంవత్సరాలు అట్లా కాదు, అతని జీవితం తర్వాత మరొకళ్ళో కాదు. ఈ మెల్కీసెదెకు అనే యాజకుడు నిరంతరము ఉండే యాజకుడు అన్న మాటను మనం చూస్తున్నాం. అంటే ఈ నిరంతరము ఉండే యాజకుడు ఎవరో మనకు తెలిస్తే ఆయన ఎవరో బయటపడుతుంది, కొద్దిగా కొంచెం బయటపడుద్ది. చూద్దాం. అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనంలో ఉండే చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక, ఆయన గురించి చెప్తున్న మాటలు కొన్ని మాటలు చదివిన తర్వాత అసలు వాక్యంలోకి వెళ్దాం. చూద్దాం. ఆ ప్రకారమే నీవు మెల్కీసెదెకు యొక్క క్రమం చొప్పున నిరంతరము యాజకుడు అయి ఉన్నావని మరొక చోట చెప్పుచున్నాడుగా దేవుడు అన్న మాటను మనం చూస్తున్నాం. ఆయన నిరంతరము యాజకుడు అన్న సంగతి గుర్తుపెట్టుకుంటున్నాం.
6:20 కూడా చదువుదాం. 6:20 హెబ్రీలకు రాసిన పత్రిక 6:20 నిరంతరము మెరికి సెదుకు క్రమం చొప్పున ప్రధాన యాజకుడైన యేసు. ఎవరట? నిరంతరము ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించెను అన్న మాటను చూస్తున్నామంటే, నిరంతరము యాజకుడు ఎవరు అంటే యేసు. మీకు అర్థమైందా? మనకు అర్థం కావాలి అని అంటే నిరంతరము ఒక యాజకుడు ఉన్నాడు దేవునికి, లేదా సర్వోన్నతుడైన దేవునికి యాజకుడు ఉన్నాడు. ఆయన ఎవరో కాదు. మీరు ఏమనుకుంటున్నారు, యాజకుడు అంటే ఎవరో అనుకుంటున్నారా? పరలోకము నుండి ఇంకొక యాజకుడు వచ్చాడు అనుకుంటున్నారా? ఆయన పరలోకములో భూమి మీదకి రాకముందు నుండి కూడా ఆయన యాజకుడిగా ఉన్నాడట, దేవునికి యాజకుడిగా ఉన్నాడు, దేవునికి యాజకుడిగా ఉన్నాడు. చూద్దాం ఇంకా హెబ్రీలకు రాసిన పత్రిక 10:19-20 చదువుదాం. 19:20 హెబ్రీలకు రాసిన పత్రిక తీయాలి. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనది జీవము గలది, ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడిన మార్గమున, ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునకు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది గనుకను, దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు గనుక, ఆ యాజకుడు ఎవరో కాదు, యేసు ప్రభువే. అర్థమైందా? సర్వోన్నతుడైన యాజకుడు, దేవుని యాజకుడు ఎవరు అని అంటే యేసు ప్రభు అన్న మాట మనకి ఇంత క్లియర్గా బైబిల్లో స్పష్టంగా చెప్తుంది. మరొకడు ఉన్నాడు అని అనుకుంటాం పొరపాటు, భ్రమ. మరొకడు ఉన్నాడు అనుకోవటం భ్రమ. ఇంకా చదువుదాం, ఇంకా చదువుదాం. 7:24 హెబ్రీలకు రాసిన పత్రిక 7:24 ఈయన, ఈయనంటే ఎవరు? ఈయనంటే ఎవరు? యేసు ప్రభు గురించే చెప్తున్న మాట. ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పు లేని యాజకత్వం కలిగిన వాడాయను అన్న మాటను చూస్తున్నాను. ఎవరైనా ప్రభు అయిన యేసుక్రీస్తు యాజకుడు, సర్వోన్నతుడైన యాజకుడు, భూమి మీదకి రాకముందు నుండి కూడా ఆయన యాజకుడే, తండ్రికి కుమారుడే, తండ్రి నుండి వచ్చిన వాడే, మెల్కీసెదెకు నిరంతరము యాజకుడు. ఆ యాజకుడు ఎవరో కూడా మనకు స్పష్టంగా చెప్పబడ్డ మాటలు చదువుతున్నాం. ఎవరో కూడా మనకు స్పష్టంగా చెప్పబడ్డ మాటలు మనం చదువుతున్నాం. అంటే నిరంతరము యాజకుడుగా ఉన్నవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు, సర్వోన్నతుడైన దేవుని యాజకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. రైట్? ఇప్పుడు మీకు అర్థమైతే మళ్ళీ హెబ్రీలకు రాసిన పత్రిక 7:00 యాజకుడు ఎవరు అని అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు అన్న సంగతి మనకు అర్థమైంది. ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు అర్థమైంది. ఎందుకనంటే అప్పటికి యాజకులు లేరు, అబ్రహాము కాలానికి యాజకులు లేరు. యాజకులు లేరు, యాజకులు అంటే ఒక గోత్రానికి చెందినవారు. మళ్ళా చెప్తున్నాను, యాజకులు అంటే ఒక గోత్రానికి చెందినవారు, వారు లేవీయులు. యాజకులు ఎవరంటే లేవీయులు. పాత నిబంధనలో యాజకులు ఎవరు? లేవీయులు. అవునా? లేవీయులు. అందుకే లేవీయులు యాజకులు గనుక ఆ మాట మనం ఒకసారి చూద్దామా. అది 7:09-10 చదవండి నాన్న. 9:10 హెబ్రీలకు రాసిన పత్రిక 7:09-10
అంతేగాక ఒక విధముగా చెప్పిన ఎడల పదోవంతులను పుచ్చుకొను లేవీయులు. అది సంగతి. యాజకులు ఎవరంట? లేవీయులు. లేవీయులు అంటే ఏ గోత్రం? లేవీ గోత్రం. అబ్రహాము కాలంలో గోత్రాలు కూడా లేవు. అబ్రహాముకు ఇస్సాకు పుట్టాలి, గోత్రాలు రావాలంటే ఇస్సాకు యాకోబు పుట్టాలి. యాకోబు 12 మంది సంతానం కలిగిన తర్వాత ఆ 12 మందిని 12 గోత్రాలుగా విభజించబడ్డది బైబిల్ దేవుడు చెప్పాడు. అబ్రహాము కాలంలో గోత్రాలు లేవు, వంశాలు లేవు, గోత్రాలు లేవు. 12 గోత్రాలు కావాలి, రావాలి అని అంటే, అందుట్లో యాజకులు కావాలి అని అంటే, లేవి గోత్రం అప్పటికి లేదు, భూమి మీదే లేదు. అబ్రహాముకు ఇస్సాకు, ఇస్సాకుకు యాకోబు, యాకోబు 12 మంది సంతానము. ఆ 12 మంది సంతానములో లేవీలు. ఆ లేవీలు గోత్రీయులుగా ఉండి యాజకులుగా దేవుని సేవ చేశారు. ఇది మీకు క్లారిటీ రావాలి. కానీ అబ్రహాముకు, అబ్రహామును ఆశీర్వదించింది ఎవరయ్యా అంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన నిరంతరము యాజకుడై ఉన్నాడు. ఇది మీ క్లారిటీ రావాలి. అప్పటికి యేసు ఉన్నాడా అని మళ్ళీ ప్రశ్నేస్తారు. అవును కదా, ఎందుకంటే యేసు ప్రభు అన్న పేరు ఎప్పుడు వచ్చింది? 2000 సంవత్సరాల క్రితం వచ్చింది, క్రొత్త నిబంధన నుండి కనపడ్డది. మరి అంతకుముందు యేసు ప్రభు ఉన్నాడా అంటే ఉన్నాడు. అది కొంచెం ముందుకు పోతే వాక్యం అర్థమవుద్ది. ముందుకు ముందే ప్రశ్నలు వేసుకొని గజిబిజి కాకుండా చాలా క్లారిటీగా వాక్యాన్ని, వాక్యం టు వాక్యం విభజించుకుంటూ చదవాలి. ఇప్పుడు చదువుదాం. రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతన్ని ఆశీర్వదించునో, ఎవనికి అబ్రహాము అతనికి అన్నిటిలో పదోవంతు ఇచ్చునో, ఆ షాలేము రాజును మహోన్నతుడకు దేవుని యాజకుడై మెలిక్షేతుకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అది సంగతి. ఇప్పుడు నీతికి రాజు, యేసు ప్రభు నీతికి రాజా? ఇది పెద్ద ప్రశ్న. నీతికి రాజా అని అడిగితే అవునో కాదో, నిజమో అబద్ధమో ఎవరికి తెలియదు. యేసు ప్రభు పరలోకంలో ఉన్నప్పుడు, పుట్టినప్పుడు, శిశువుగా ఉన్నప్పుడు చెప్పిన మాట ఒకసారి యెషయా గ్రంథానికి వెళ్ళొద్దాం రండి. యెషయా గ్రంథము జాగ్రత్తగా బైబిల్ని పరిశీలించండి. ఎవరు చెప్పినా గుడ్డిగా నమ్మకండి. జాగ్రత్తగా ఆయనో కాదో డిసైడ్ చేయాలా, వాక్యమే, మనం కాదు. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం చదివితే, మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజభారమును, ఆశ్చర్యకరుడు, ఆలోచన కర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడు, తండ్రి సమాధాన కర్తయగు, అధిపతి ఆయన. ఆయనకి ఎన్ని పేర్లు ఉన్నాయో బాగా గుర్తుపెట్టుకోండి. ఆయనకి ఎన్ని పేర్లు ఉన్నాయో మనకు గుర్తుంటే ఇప్పుడు వాక్యంలోకి వెళ్దాం. ఆయన నీతికి రాజనియు అని రాసింది. ఒక శతాధిపతి గారు ఏమని చెప్తున్నాడు, ఆయన ఏమని అడుగుతూ ఏమని పిలిచాడో ఒకసారి చూద్దాం. లూకా సువార్త 23వ అధ్యాయం 47వ వచనం చదువుదాం. లూకాసువార్త 23వ అధ్యాయం 47వ వచనము, ఒక శతాధిపతి గారు యేసు ప్రభువుని ఏమని చెప్పాడో ఒకసారి, ఏమని పిలిచాడో ఒకసారి చదువుదాం. లూకాసువార్త తీసారు 23వ అధ్యాయం 47. శతాధిపతి జరిగినది చూసి, ఈ మనుషుడు ఎవరినంటున్నాడు? యేసు ప్రభువుని అంటున్నాడు అన్నమాట. ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడయ్యుండెనని చెప్పి దేవుని మహిమపరిచాడు. అంటే ఆనాటి కాలంలో చాలామందికి నీతిమంతుడు అంటే యేసు ప్రభు తప్ప ఇంకెవరు లేరు అని అర్థమైపోయింది. నీతిమంతుడు అన్న పేరు నీతికి రాజని. అవునా? యూదా మాటల్లో చూడండి, లూకా సువార్త 27వ అధ్యాయము, మత్తయి సువార్త 27వ 4వ వచనం చదవండి.
నేను నిరపరాధి రక్తమును అప్పగించి తిని. నిరపరాధి నీతిమంతుడు, నిరపరాధి నీతిమంతుడు, ఆ నిరపరాధి రక్తమును అప్పగించి పాపం చేసి తినని చెప్పగా దానితో మాకేమి, మాకే సంబంధం అంటున్నారు ఇక్కడ. అర్థమైందా? ఏమని అంటున్నాడు ఇక్కడ? నీతిమంతుడు, నీతికి అధిపతి. ఇంకా చాలా రిఫరెన్స్లు ఉన్నాయి, చదువుదాం. రోమీలకు రాసిన పత్రిక, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రిఫరెన్స్లు ఉంటాయి, జాగ్రత్తగా కొన్ని ఇస్తాను చూడండి. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. 5వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము అన్న మాటను చూస్తున్నాం. విశ్వాసము ద్వారా నీతిమంతులము, నీతిమంతులు కావటానికి నీతిమంతుడు కారణమయ్యాడు. అర్థమైందా? నీతిమంతులు నీతిమంతుడే కారణమయ్యాడు. దొరికిందా మీకు? రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఈ మాట రాసి ఉంటుంది. అవునా? 18వ వచనం కూడా చదువుదాం. కాబట్టి తీర్పు ఒక అపరాధ మూలం. తీర్పు ఎక్కడ? 5వ అధ్యాయం రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం చదువుతున్నాం. 17వ వచనం చదవండి. 17వ వచనం నుండి, మరణము ఒకని అపరాధం వలన వచ్చినది, ఆ ఒకని ద్వారానే ఏలినే ఎడల కృపాబాహుల్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై. యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. నీతిమంతులు కావాలంటే యేసుక్రీస్తు ద్వారానే నీతిమంతులు అయ్యారు. కాబట్టి తీర్పు ఒక అపరాధము మూలమున వచ్చినది, మనుషులందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగు కారణమయ్యనో అలాగే ఒక పుణ్యకారణం వల్ల కృపాదానమును మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమయ్యను. అది ఆయనే నీతి. ఇంకా 19వ వచనం కూడా చదువుదాం. ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగు చేయబడెనో విధేయత వలన, ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడెదురు అన్న మాటను చూస్తాం. అంటే యేసు ప్రభు వలన నీతిమంతులు అయ్యారా అంటే, అవును, నీతిమంతుడు ఆయనే. ఆయన ద్వారా మనం ఈరోజు నీతిమంతులు అయ్యాం. నీతికి రాజు ఆయన. ఆయన ఎవరంటే నీతికి రాజు. అర్థమైందా? ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తే. ఇందాక చూసాం నిరంతరము యాజకుడు ఎవరా అంటే యేసుక్రీస్తు. ఇప్పుడు నీతికి రాజు అంటే నీతిగా ఉన్న ప్రపంచంలో ఉన్న ప్రతి వారిని నీతి వైపు నడిపించే వాళ్ళు ఎవరయ్యా అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయనే. 8వ అధ్యాయము రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 11వ వచనంలో కూడా ఒక మాట రాసి ఉంటుంది. మృతుల్లో నుండి యేసును లేపిన ఆత్మ మీలో నివసించిన యెడల మృతుల్లో నుండి క్రీస్తు యేసు లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న ఆత్మ ద్వారా జీవింపజేసేవాడు అన్న మాటను చూస్తుంది. అంటే మనలో పాపము లేకుండా పాప సంబంధమైన జీవితాన్ని మరణింపచేసి నీతి వైపు నడిపిస్తున్నది ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అందుకే నీతికి రాజు ఆయన. నీతికి రాజు ఆయన. ఆయన క్యారెక్టర్ ఏంటంటే నీతి కలిగిన వాడు, నీతిమంతుడు. ఇవన్నీ మీకు బాగా గుర్తుపెట్టుకోండి. మెల్కీసెదెక్ అన్న దానికి ఆయనకున్న ఆ పదానికి ఉన్న క్యారెక్టర్లు ఇవన్నీ, అది పేరు కాదు. యేసు అంటే పేరు కాదు, రక్షకుడు అది క్యారెక్టర్. క్రీస్తు అంటే పేరు కాదు, అభిషక్తుడు దాని క్యారెక్టర్. బాగా గుర్తుపెట్టుకోండి. ఇమ్మానుయేలు
అంటే పేరు కాదు, క్యారెక్టరు. దేవుడు మనకు తోడై ఉన్నాడు అనేది క్యారెక్టరు. ఇక్కడ షాలేము రాజు అన్న పేరు ఉన్నది కదా, షాలేముకు రాజు. ఆయన మెలికిసెదెకు అన్న పేరుకున్న క్యారెక్టర్కు ఉన్న అర్థాలన్నీ మనం తీస్తున్నాం. ఆ ఒక్క పేరులో ఏమి అర్థాలు ఉన్నాయంటే ఇన్ని ఉన్నాయి. బాగా గుర్తుపెట్టుకోండి, ఒక విషయాన్ని మీకు బాగా గుర్తు చేస్తున్నాను. 2000 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు యేసు ప్రభు, క్రీస్తు శకం 2000 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు యేసు ప్రభు అని పేరు. యేసు అని పేరు మరియమ్మ పెట్టి, మరియమ్మ యోసేపులు పెట్టిన పేరు అది యేసు అని పేరు. ఆయన 2000 సంవత్సరాల క్రితం రాకముందు ఏం పేరు ఉందో తెలియదు. బాగా గుర్తుపెట్టుకోండి, పాత నిబంధనలు యేసు ఉన్నాడా అంటే ఉన్నాడు. ఆయన పేరేంటి, పెట్టింది ఎప్పుడు పేరు, 2000 సంవత్సరాల తర్వాత. ఆయన పేరు పెట్టింది ఎవరు, మరియమ్మ యోసేపు. తండ్రి అయిన దేవుడు క్రీస్తు ప్రభువుగాను నియమించాడు క్రొత్త నిబంధనలో. మరి పాత నిబంధన కాలంలో అసలు భూమిని సృష్టించక ముందు ఆయన పేరేంటి అని అంటే, ఆయనకున్న లక్షణాలే ఆయన పేరు. ఆయనకున్న లక్షణాలే ఆయన పేరు. బాగా గుర్తుపెట్టుకోండి, మనకు ఎట్లా అర్థమైపోతుందంటే, పవిత్ర అన్న పేరు ఉందనుకో పవిత్రమైన జీవితం జీవించటం అని అర్థం. పవిత్రమైన జీవితం జీవించటం అన్నది పవిత్ర అన్న పేరుకు అర్థం. మనం ఏం చేస్తున్నాం, ఆ క్యారెక్టర్ని పక్కకు పెట్టి పేరును మాత్రం పెట్టుకొని పిలుచుకుంటున్నాం. క్యారెక్టర్ని వదిలిపెట్టేశాం, పేరు బాగుందిగా అందుకే పెట్టుకుంటున్నాం. పవిత్ర, పరిశుద్ధ, పవిత్ర, అంతే కదా. ఆమె జీవితం ఎలా ఉందో చూడాలి, అది క్యారెక్టరు. ఆ పవిత్ర అన్న పేరుకు అర్థం ఏంటంటే పరిశుద్ధమైన జీవితం. పవిత్ర, పరిశుద్ధత, క్యారెక్టరు ఆమె జీవితం, లేదా ఒకటి జీవితం. అలాగనే యేసు ప్రభు క్యారెక్టర్ ఏంటంటే, అప్పటికి పేరు పెట్టలేదు, పాత నిబంధన కాలానికి పేరు లేదు. వాక్యం అన్న పేరు ఉంది, చాలా రకాల పేర్లు ఉన్నాయని క్యారెక్టర్లే. అప్పటికి యేసు ప్రభు పేరేంటి అని అనేది తెలియదు. మెలికిసెదెకు అని అంటే ఆయనకు ఒక క్యారెక్టర్లు ఉన్నాయి. ఇన్ని క్యారెక్టర్లు ఉన్నాయి మేరే మెలికిసెదెకు, నీతికి రాజనియు, షాలేము రాజనియు, యాజకుడని, అప్పటికే యాజకుడని, ఇవన్నీ క్యారెక్టర్లు, పేరు కాదు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, నీతికి రాజు ఎవరంటే యేసు ప్రభు. నీతిని కలిగిన వాడు, పాపము లేనివాడు. అర్థమైందా, పాపము లేనివాడు అని అర్థం. నీతికి రాజు అంటే ఎవరు, పాపం లేనివాడు. ఒకసారి ఒక ప్రశ్న చేశారు చాలామంది, నాలో పాపం ఉన్నదని ఎవడు నిరూపించగలడనే ప్రశ్న వేశాడు. చూడండి ఒకసారి ఆ మాట కూడా చదువుదాం. యోహాను సువార్త 8:46 యోహాను సువార్త, నాయందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును, అది సంగతి. ఆయనే నీతిమంతుడు, ప్రపంచానికి ఒక సవాలు విసిరాడు. ఏంటి, నాలో పాపం ఉందని ఎవడు నీ స్థాపించగలడు, ఎవడు నిరూపించగలడు అంటే, నీతికి అధిపతి, నీతికి రాజు ఆయన తప్ప ఇంకెవరు లేరు భూమి మీద అప్పటి కాలం. అందుకే ఆ ప్రశ్న వేశాడు. తండ్రి నుండి వచ్చినవాడు, పరలోకం నుండి వచ్చినవాడు ఆయనే నీతిమంతుడు, నీతికి రాజు ఆయన, నీతికి రాజు ఆయన. కాబట్టి జ్ఞాపకం చేసుకో, ఇంతకు ఎవరు ఆయన, నీతికి రాజు, నీతికి రాజు అని అంటున్నావు. ఎవరు ఆయన అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. నిరంతరము యాజకుడు ఎవరు అని అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. క్రమాన్ని మార్చాడు, లేవీ క్రమాన్ని మార్చేసి మన క్రమం వేరు చేసేసాడు. మన క్రమం ఏంటి తెలుసా, మన యోధా గోత్రం కాదు, లేకపోతే ఆ లేవీ గోత్రం కాదు మనం. కానీ మనం రాజులైన యాజక సమూహము, దేవుని పరిశుద్ధ జనము, మనం కూడా యాజకులమే. స్త్రీ అని లేదు, పురుషుడు అని లేదు, దేవుని యాజకులే. అర్థమైందా, దేవుని రాజులు, దేవుని యొక్క సామంత రాజులం మనం. మన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, ప్రభువైన యేసుక్రీస్తు.
అర్థమైందా? మనం కాదా యాజకులు? క్రమం మార్చేసి, ఒకప్పుడు లేవి క్రమం ఉంది, లేవి క్రమాన్ని మార్చేశాడు మెలికిసేదెకు. ఆ మార్చింది ఎవరో కాదు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2:9. మీరు స్పీడ్గా చదవాలి, చాలా రెఫరెన్స్లు ఉన్నాయి. తొందరగా. పేతురు రాసిన మొదటి పత్రిక 2:9. క్రమాన్ని మార్చాడు అని చెప్పడానికి మీకు ఒక చిన్న ఉదాహరణ. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయంలో ప్రచురమ చేయు నిమిత్తము ఏర్పరచబడిన, అంటే ఆ వంశాన్ని మార్చాడు, లేవి క్రమాన్ని మార్చేశాడు, యాజకత్వాన్ని మార్చేశాడు ప్రభువైన యేసుక్రీస్తు. లేవి క్రమాన్ని మార్చేశాడు. ఒక గోత్రీయులు మాత్రమే యాజకులుగా ఉండేవాళ్ళు, ఇప్పుడు సర్వగోత్రాలు ప్రతి వంశము యాజకులే. అందుకే ఏమంటున్నాడు, వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. అంటే యాజకులు ప్రతివారు, క్రైస్తవులైన ప్రతివారు యాజకులే, రాజులే. అది క్రమం మార్చాడు. ఆయనే నీతికి రాజు, యాజకుడు, నిరంతర యాజకుడు. ఇప్పుడు 3 చూద్దాం. ఒక్కొక్కటి వెతుకుతున్నాం మనం. ఎబ్రీలకు రాసిన పత్రిక చేయండి 7. ఎబ్రీలకు రాసిన పత్రిక 7:7. యాజకుడు అయిపోయింది, ఈ నీతికి రాజు మన ప్రభువైన యేసుక్రీస్తు, మనకు అర్థమైపోయింది. ఇప్పుడు తరువాత సమాధానపు రాజనియు అట్టి అర్థమిచ్చు షాలేము రాజనే అర్థం. సమాధానానికి రాజా, సమాధానానికి అధిపతి. ఎందుకు చదువుకున్నాం, మళ్ళీ ఒకసారి గుర్తు చేద్దామా? యెషయా గ్రంథము 9:6 ఆయన సమాధానానికి అధిపతి అని రాసి ఉంటుంది. చూడండి ఒకసారి, సమాధానానికి రాజని రాసి ఉంది ఎబ్రీలకు రాసిన పత్రిక. ఎవరైనా మెలికిసెదెకు. మరి ఇక్కడ కూడా ఏమో ఎవరైనా అంటే ఇక్కడ ఆయన గురించే చెబుతూ ఒక మాట రాస్తుంది. చూద్దాం 9:6. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నీతిడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు. ఈ షాలేము రాజు అయిన మెలికిసెదెకుకు సమాధానక అది ఆ రాజని పేరు. మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కూడా అదే పేరు ఉందా లేదా, ఇది పెద్ద ప్రశ్న. అర్థమైందా? సమాధానకర్త అన్న పేరుందా అన్న ప్రశ్న ఇస్తే, కొరింథీయులకు రాసిన 2 కొరింథీయులకు రాసిన 5:5. కొరింథీయులకు రాసిన 5:18-19 చదువుదాం. 18-19 జాగ్రత్తగా తీయండి, జాగ్రత్తగా చదివితే ఒక మాటలో అర్థమైపోద్ది. సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనల్ని క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకుని. ఎవరి ద్వారా సమాధాన పరుచుకున్నాడు? కేవలము క్రీస్తు ద్వారానే తండ్రి దగ్గరికి వెళ్ళగలం. సమాధానం కలిగింది మనకి, సమాధానానికి అధిపతి క్రీస్తు, సమాధానానికి రాజు క్రీస్తు అని చెప్పటానికి దేవుని వలనమైని, సమస్తము దేవుని వలనమైని, ఆయన మనల్ని క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకుని ఆ సమాధానపరుచుకుని పరిచర్య మాకు అనుగ్రహించెను. 19 అదే మనగా తీసారా, దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు వాక్యమును మాకు అప్పగించును. అంటే లోకానికి మొత్తానికి సమాధాన అధిపతి ఎవరో కాదు మన ప్రభు అయిన యేసుక్రీస్తే. అందరినీ దేవుని వైపు నడిపించింది ఎవరో తెలుసా? ప్రపంచాన్ని దేవుని వైపు నడిపించింది మన ప్రభు అయిన యేసుక్రీస్తు. బాగా ఆలోచించండి, తండ్రి అయిన దేవుని యొక్క సంకల్పములో ఉన్నది యేసుక్రీస్తు,
ఆ యేసు క్రీస్తు ద్వారానే మనము తండ్రి దగ్గరకు వచ్చాం. సంకల్పం, సంకల్పం అంటే ప్లాన్. తండ్రి సంకల్పంలో ఉన్నది ఏంటో మళ్ళీ ఒకసారి చూద్దాం. ఎపిస్టిల్కు రాసిన పత్రిక 1వ అధ్యాయం, ఇది చాలా స్పీడ్గా ఉండాలి. ఎపిస్టిల్కు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4 నుండి 6 వచనాలు, ఎట్లనగా తన ప్రియుని యందు, తన ప్రియుడెవరు? తండ్రి అయిన దేవునికి ప్రియుడెవరు? నా ప్రియ కుమారుడు అని రాసింది బైబిల్లో. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామయముకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారానే కుమారులుగా స్వీకరించుటకు మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషమై ఉండవాలని జగత్తు పునాది వేయబడకు మునిపే ప్రేమ చేత మనము క్రీస్తు ద్వారానే తండ్రి దగ్గర చేరాలని కోరుకున్నాడు. అందుకే లోకం పాపంలో పడిపోయిందంట. లోకమంతా అందరూ, ఏ భేదం లేదు, అందరు పాపం చేసి దేవుడు అనుగ్రహించి మయం పొందలేని పరిస్థితికి వచ్చినప్పుడు లోకంలో ఉన్న ప్రతి మనిషిని సమాధానపరిచి దేవుని యొద్దకు నడిపించింది ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. తండ్రి కూడా కుమారుని ద్వారానే వీళ్ళందరినీ దేవుని తన యొద్దకు నడిపించుకోవాలని కోరిక కలిగి ఉన్నవాడట. అది గుర్తుపెట్టుకోండి. సమాధాన పరిచిందే ప్రభు, తండ్రి యొద్దకు నడిపించిందే ప్రభు. మళ్ళా చూద్దాము, అదే ఎపిస్టిల్కు రాసిన పత్రిక, తీయాలి తీయాలి, 2వ అధ్యాయము ఎపిస్టిల్కు రాసిన పత్రిక 2వ అధ్యాయం తీసారా, 13వ వచనం నుండి చదువుకుంటూ పోదామా. అయినను మునుపు దూరస్తులుగా, అంటే పాపం చేసి దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు, క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఆయనే, ఆయన మన సమాధానమై ఉండి అధిపతి ఎవరు? సమాధాన అధిపతి ఎవరు? ఆయనే. ఎవరు ఆయన? యేసుక్రీస్తు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయట చేత మధ్య గోడను పడగొట్టి ఉభల్ని ఏకం చేసెను. ఇట్లు సంధి చేసి ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిని ఏకము చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగు చేసిన గనుక ఆయనే మన సమాధానానికి కారకుడై ఉన్నాడు. సమాధాన అధిపతి మెలిక్సెదెక్ ఎవరు? సమాధానానికి అధిపతి, రాజు. అంటే ఆయనకున్న క్యారెక్టర్ బయట పెడుతుంది అనమాట. ఆ క్యారెక్టర్ ఎవరయ్యా అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మెలిక్సెదెక్లో ఇన్ని క్యారెక్టర్లు ఉన్నాయా అంటే ఇన్ని క్యారెక్టర్లు ఉన్నాయి. ఇన్ని క్యారెక్టర్లన్నీ ఎవరికున్నాయి అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తుకే ఉన్నాయి. అంటే ఇప్పుడు మెలిక్సెదెక్ ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అది రావటానికి ఇంకొంచెం రెఫరెన్సులు కావాలా, అంతే కదా. ఇంకా చూద్దాం, తిమోతికి రాసిన 1వ పత్రిక, తిమోతికి రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనము, తిమోతికి రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసును నరుడు. ఆయనే సమాధానకర్త, సమాధానానికి అధిపతి, సమాధానానికి అధిపతి. బాగా గుర్తుపెట్టుకోండి, ఆయనే సమాధానం, మన సమాధానమై ఉండి అంటున్నాడు. అంటే క్రీస్తు ద్వారా సమాధానపరుచుకోవాలని తండ్రి కోరిక. సమాధాన పరిచేవాడే రాజు లేదా అధిపతి. ఆయన ఎవరో కాదు, మన క్రీస్తు. మోషే, యెషయా, బాగా గుర్తుపెట్టుకోండి. మోషే కాలంలో మోషే రాశాడు ఆదికాండం, బాగా గుర్తుపెట్టుకోండి. పంచకాండాలు, ఆదికాండము, నిర్గమకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము, ఈ పంచకాండాలు రాసింది ఎవరో కాదు, మోషే. మోషే కాలానికి అది జరిగిపోయిన కార్యక్రమం కనుక దేవుడు మోషే ద్వారా రాయించాడు. ఆ రాయించినప్పుడు మోషే రాసేటప్పుడు మోషే చెప్పాడు సమాధానం ఎక్కడ, ఇందాక చదువుకున్నాం కదా ఆదికాండం 14వ అధ్యాయం 18వ వచనం, ఆయనే సమాధానానికి సమాధానకర్త. అంటే మోషే కాలానికి,
యెషయా గ్రంథకర్త ద్వారా దేవుడు పలికించిన మాటలు ఏలయనగా మనకు శిశువు పుట్టిన ఆయన సమాధానానికి సమాధాన అధిపతి అని పేరు అన్న మాటను చూస్తున్నాం. ఆ సమాధానాన్ని అధిపతికి, అలాగనే పౌలు గారు చెబుతున్న విషయానికి, ఇప్పుడు మనం చదువుకున్న కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ పత్రికలో 5:18-19 విషయాలకి, ఎఫెసులకు రాస్తూ ఈ పత్రిక రాస్తున్న సమాధానానికి అధిపతి అని, వీళ్ళందరిది ఒకటే ఉద్దేశం, ఆయనే యేసుక్రీస్తు అన్న ఉద్దేశం మనకు అర్థమవుతుంది. చాలామందికి సమాధానానికి అధిపతి అంటే ఇంకొక ఆయనే అనుకుంటున్నారు, యాజకుడు అనేసరికి ఇంకొకళ్ళు అనుకుంటున్నారు, నిరంతరమైన యాజకుడు అంటే యేసు ప్రభు కాదు ఇంకొక ఆయన అనుకుంటున్నారు, నీతికి అధిపతి నీతికి రాజు అంటే ఎవరో కాదు ఆ యేసు ప్రభు అని ప్రపంచం మొత్తం ఒప్పుకుంటున్నా కానీ ఈనాటి క్రైస్తవులు ఒప్పుకునే పరిస్థితులు లేరు, వాక్యం తెలియట్లేదు వాళ్ళకి. అందుకే ఆయనే సమాధానానికి అధిపతి అన్న సంగతి మనకు అర్థమైతే, ఇంకా చూద్దామా ఇంకేం పేరుంది, యాజకుడు మనం ఇందాక చదువుకున్నాం కదా, యాజకుడు నీతికి రాజు మనం చదువుకున్నాం, సమాధాన రాజు మనకు తెలుసు. ఇంకా ఎబ్రీలకు రాసిన పత్రిక తీయాలి, ఎప్పుడు అక్కడే ఉండాలి, మళ్ళీ నీతికి రాజు అనియు సమాధాన రాజు అనియు అర్థమిచ్చే షాలేము రాజు అని అతనికి అర్థం. ఓకే, ఇప్పుడు మీకు అర్థమైతే ఇంకొక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా, తండ్రి లేనివాడు, అతను చూడండి నానా, తీయండి బైబిల్, ఎబ్రీలకు రాసిన పత్రిక, అతనికి తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశావళి లేనివాడును జీవితకాలం అంతకు ఆది అయినను జీవునైనను అంతమైనను లేనివాడునై ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు అన్న మాటను మనం చూస్తున్నాం. ఓకే, ఇప్పుడు తల్లి తండ్రి లేనివాడు ఎందుకు లేరు, భలేగున్నారండి, యేసేపు తండ్రి కాదా, మరి అమ్మ తల్లి కాదా, ఆయనకు వంశం లేదా, యోధా గోత్రపు వంశం కాదా అనే ప్రశ్న వేస్తారు, ఎందుకంటే మనకు సగం బుర్రలు ఉన్నాయి కాబట్టి ఆ ప్రశ్న వేస్తారు. ఇప్పుడు ఈ మెలిక్సెదెక్ ఎవరు అని అంటే, అప్పటికి యేసు అన్న పేరు లేనివాడుగా, అప్పటికి వంశము లేనివాడిగా, చదవన్నాను ఇప్పుడు ఆదికాండము 14:18 వెళ్దాం, తీయాలి ఆదికాండము, అబ్రహాం గారికి పరిచయం అయ్యేటప్పుడు, మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొను అతడు సర్వోన్నతుడైన దేవునికి యాజకుడు. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు అబ్రహాం గారికి ఎందుకు కనపడాలి, ఇది పెద్ద ప్రశ్న అండి, బాగా గుర్తుపెట్టుకోండి ఈ ప్రశ్న, మీకు అర్థం కాదు, యేసు ప్రభు మెలికిసెదెక్కుగా అబ్రహాం గారికి ఎందుకు కనపడాలి, ఎందుకు కనపడాలంటే అబ్రహాము గారు కూడా సువార్త నమ్మాడట, ఇది ఎవరికి తెలుసు, అబ్రహాము గారికి సువార్త ఏంటి, ఇది ఎక్కడన్నా ఉందా అని అంటే ఉంది మరి బైబిల్లో, చదువుదాం గలతీయులకు రాసిన పత్రిక, ఒకసారి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చి మరి మొత్తం తిరగాలి, చాలా ఉంది పాయింట్. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6:7-8 చదువుదాం, గలతీయులకు రాసిన పత్రిక, అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను, కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి, దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులకు, ఒక జనంగా ఒకప్పుడు ఇశ్రాయేలులకే దేవుడు కాదు, అన్యజనులకు నీతిమంతులుగా తీర్చునను లేఖనము ముందుగా ఎవరు చూశారట, అబ్రహాము చూసి నీతి చూచి నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహాము సువార్త, అది సంగతి అబ్రహాం గారికి ముందే తెలిసిపోయిందంట, ఎందుకంటే దేవుని స్నేహితుడు కదా, అన్యజనులందరూ కూడా ఇజ్రాయేలీలే కాదు అన్యజనులందరూ కూడా దేవుని నమ్మాలి, సువార్తను నమ్మాలి అని ప్రకటించిన వాడు అబ్రహాము. సువార్త అనగానే ప్రభు అయిన యేసుక్రీస్తు మరణము సమాధి పునరుత్థానాన్ని సువార్త అంటారు. ఈ సువార్తను ఎవరు ప్రకటించారట, అబ్రహాం గారు ప్రకటించారు.
ఎటు సువార్త ప్రకటించాడు అబ్రహాం గారు అంటే ఎస్, నువ్వు నమ్మినా నమ్మకపోయినా అది నిజం, రక్షకుడు మా కొరకు వస్తాడు, ఆయన మమ్మల్ని పరలోకానికి నడిపిస్తాడు అన్న విశ్వాసం వారికి ఉంది. ఎవరికి? అబ్రహాము గారికి ఉంది, ఇస్సాకు ఉంది. ఈరోజు మనకు లేదు. ఉందో లేదో ఒకసారి మళ్ళా హెబ్రీలకు రాసిన పత్రిక వెళ్దామండి, 11వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము తొమ్మిదో వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 9వ వచనం. విశ్వాసమును బట్టి అతడు అతనితో వాగ్దానమునకు వారసులైన ఇస్సాకు యాకోబు అనువారు గుడారములలో నివసించుచు అన్య దేశములో ఉన్నట్టుగా కాక వాగ్దాన దేశములో పరవాసులై ఉన్నారట. ఎందుకో తెలుసా? పరలోకం కోసం. పరలోకములో ఉండాలన్న కోరిక కోసం అబ్రహాము గారు గుడారాల్లో నివసించాడా? ఒక దేశానికి రాజుగా ఉండి, ఎస్ రాజుగా ఉండి, ఒక దేశాన్ని రాజుగా ఉండి కూడా పాపం పరయేసు పరవాసులుగా నివసించారట. పరవాసులుగా నివసించటమే కాక అబ్రహాము గారు ఒక కోరిక దేవుణ్ణి అడిగాడట, తండ్రి అయిన దేవుణ్ణి. అయ్యా, ఇంత రక్షణ కలగజేసి మా అందరినీ పరలోకానికి నడిపించే ఆ నీతిమంతుడు, ఆ నిరంతరమైన యాజకుడు, సర్వోన్నతుడైన దేవుని యాజకుడు, నీ కుమారుణ్ణి నేను ఒక్కసారి చూడాలయ్యా అన్న కోరిక కలిగిందట. మీకు తెలుసా, అబ్రహాము గారు దేవుణ్ణి అడిగిన కోరికది, ఆశది. ఇది నెరవేరిందా లేదా అన్నది ఒకసారి మనమే డౌట్ వచ్చింది, నాకే డౌట్ వచ్చింది, మీకు కూడా డౌట్ వచ్చిందో చూద్దాం. యోహాను సువార్త తీయాలి ఇప్పుడు, టిక్ పెట్టుకోండి ఇది, ఎందుకంటే ఇలాంటి వాక్యాలు మళ్ళీ దొరకవు. యోహాను సువార్త 8వ అధ్యాయం 56వ వచనం నుండి చదువుదాం. తీయాలి, తీసి చదవండి ఇప్పుడు, మీకు అర్థమవుద్ది ఆ కోరిక గురించి. మీ తండ్రి యూదులతో అంటున్నాడు ఇక్కడ, యూదులు ఇశ్రాయేలీలు అందరూ యేసు ప్రభు దగ్గరకు వస్తే యేసు ప్రభు అంటున్న మాట ఏంటో తెలుసా? మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము జాగ్రత్త గుర్తుపెట్టి, నా దినము చూడునని మిగులు ఆనందించును. అది చూసిన వాడై, అది సంగతి, అది చూసి సంతోషించు. నా దినము అంటే నాకు ఒక దినం ఉందయ్యా, ఒక రోజు ఉంది, స్పెషల్ డే. నాకు ఒక రోజు వస్తుందరా, నువ్వు నా చేతుల్లో దొరక్కపోవు అంటారు చాలామంది, అంతే కదా. నాకు ఒక రోజు వస్తుంది, నాకు ఒక రోజు ఉంటుంది, ఆ రోజు నాది, అప్పుడు చెప్తా నీ సంగతి అంటాడు. అలాగనే యేసు ప్రభువుకు కూడా ఒక రోజు అనేది నియమించాడట. యేసు ప్రభు అన్న పేరు లేనప్పుడే, బాగా ఆలోచించండి, యేసు ప్రభు అన్న పేరు లేనప్పుడే, భూమి మీదకి వచ్చిన తర్వాత, శరీరాకారంతో వచ్చిన తర్వాత మరియ పెట్టిన పేరు, యేసేపు గారు పెట్టిన పేరు యేసు. అసలు ఈ భూమి మీదకే పుట్టినప్పుడు, శరీరంతో పుట్టినప్పుడు, ఆత్మగా ఉన్నప్పుడు, అబ్రహాము గారికి మెలికిసెదకు లాగా కనిపించినప్పుడు ఆయన పేరు మెలికిసెదక్ అని, ఆయన వ్యక్తిత్వం లేక క్యారెక్టర్ల గురించి చెబుతూ, ఎందుకు చెప్పాల్సి వచ్చిందో, ఎందుకు కనపడి ఆశీర్వదించాల్సి వచ్చిందో అని అంటే, అబ్రహాము గారు అడిగాడట తండ్రిని, అయ్యా ఆ నిరంతరమైన యాజకుడు, నీతిమంతుడు, మమ్మల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చేవాడు అని కుమారుడైన యేసు ప్రభుని నేను ఒక్కసారి చూడాలయ్యా, మమ్మల్ని పరలోకానికి నడిపించే నీ కుమారుణ్ణి ఒక్కసారి చూడాలయ్యా అంటే యేసు ప్రభు చెబుతున్నాడు చూడండి, మీ తండ్రి అయిన అబ్రహాము నా దినమును, నాకు ఒక రోజు దేవుడు తండ్రి కేటాయించాడు, నా దినమును చూతునని మిగులు ఆనందించను, అది చూసి సంతోషించను. ఆ దినం ఏది? మెలికిసెదెక్కుగా అబ్రహాముకు కనపడిన దినం, అందుకే ఆనందించను, అది చూసి సంతోషించను. 57వ వచనం కూడా చదవండి. అసలు యేసు ప్రభువా కాదా అంటే, యేసు ప్రభువేనా అబ్రహాముకు కనపడింది అని అంటే, అక్కడ అడుగుతున్న ప్రశ్న చూడండి ఎంత చక్కగా ఉందో. అందుకు యూదులు, నీకెంకనో 50 సంవత్సరములైనా లేవు, నీకు 50 సంవత్సరాలు కూడా లేవు, అబ్రహాము ఎప్పటికి 2000 సంవత్సరాలకి వెనకున్నాడు, ఎప్పుడో మా పితరుడు అబ్రహాము, 2000 సంవత్సరాల క్రితం అబ్రహాము, నీకు నిండా 50 సంవత్సరాలు లేవు, నువ్వు అబ్రహాం చూసావు, నిన్ను చూశాడు అబ్రహాం,
అసలు నువ్వేనా? అక్కడ ఉన్న వాళ్ళకి అర్థం కాలే, ఈరోజు క్రైస్తవులకు అర్థం కావట్లేదు మాట. అందుకేమంటున్నాడు, అందుకు యూదులు, నీకు ఇంకా 50 సంవత్సరాలైనా లేవే, నీవు అబ్రహామును సూత్తువా అని ఆయనతో అడగ్గా, అప్పుడు వేస్తున్న లేదా మాట్లాడుతున్న కౌంటర్ ఏంటో చూడండి. ఇప్పుడు 58వ వచనం, అసలు నేను ఎవరో తెలుసా, నేను ఏంటో నీకు తెలుసా? యేసు అన్న పేరు భూమి మీదకి వచ్చిన తర్వాత నీకు అర్థమైంది. క్రీస్తు అన్న పేరు సంఘాన్ని స్థాపించక ముందు పేరు పెట్టిన పేరు అని నీకు అర్థమైంది. అసలు యేసు అని అంటే ఎవరో తెలుసా? అసలు భూమిని సృష్టించక ముందే ఉన్నాడట. అందుకే చెప్తున్నాడు చూడండి, యేసు అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నాను, నేను మీతో నిత్యంగా చెప్పుచున్నాను అన్నాడు. నేనేనా ఈ అబ్రహాం కనపడ్డది? మెలికిసెదకుగా నేనే కనపడ్డాను. నీకు 50 సంవత్సరాలు లేవు, నువ్వు కనపడ్డావా? నేను ఎవరినో తెలుసా? నీకేం అర్థమవుద్ది యేసు ప్రభు గురించి? భూమి పుట్టక ముందు నుండి ఉన్నాను, ఆయనకంటే ముందున్నా నేను అంటున్నాడు. అంతే కదా, ఆయనకంటే ముందున్నా నేను. 2000 సంవత్సరాల తర్వాత నీకు యేసు అన్న పేరు వచ్చింది. ఆయన రాకముందు నుండి ఉన్నవాడు. ఆయన ఆయన క్యారెక్టరే మెలికిసెదెకు. ఆయన పేరుకు అర్థం నీతికి రాజు అని, అధిపతి అని, అన్ని పేర్లు క్యారెక్టర్లే తప్ప అది పేరు కాదు. యేసు ప్రభు వచ్చేసరికి, యేసు ప్రభు నుండి ఇప్పటికీ 4000 సంవత్సరాలైంది. మీకు తెలుసో లేదో, బైబిల్ ప్రకారం చూస్తే 4000 సంవత్సరాలు. ఆ రోజుల్లో అబ్రహాము కోరిక మేరకు ఒక్క డే, వన్ డే, సింగిల్ డే అబ్రహాముకు కనిపించింది ఎవరో కాదు, నేనే. అబ్రహాము కనిపించింది నేనే. అప్పటికి ఉన్నాడా యేసు ప్రభు అంటే ఉన్నాడు, తండ్రి దగ్గర ఉన్నాడు. యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడే యేసు ప్రభు కాదు, భూమి మీదకు రాకముందు పుట్టకముందు కూడా యేసు ప్రభు ఉన్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం చదవండి. కుమారుడైన దేవుడిగా ఉన్నాడట. చూద్దాం ఒకసారి ఆ మాట కూడా. 17వ అధ్యాయం 4వ వచనం, యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం, చేయి భూమి మీదకి వచ్చినాక, చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా ఈ భూమి మీద నిన్ను మహిమ చేసి నెరవేర్చి ఈ భూమి మీద మహిమ పరిచితిని. 5వ వచనం, తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమ పరుచుము అంటున్నాడు. అంటే అసలు లోకమే పుట్టక ముందు, సృష్టి సృజించక ముందు కుమారుడైన దేవుడిగా మహిమ పొందాడు. నిరంతరము దేవుని యాజకుడిగా ఉన్నాడు. దేవుని వాక్యంగా కలుగుగాక అని పలకబడిన వాక్య రూపంలో ఉన్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చిన తర్వాత పేరు వచ్చింది, కానీ అంతకుముందు ఎలా ఉన్నాడు? తండ్రి దగ్గర ఉన్నాడు. తండ్రి మహిమను ఆయన కూడా పొందుకున్నవాడు. అర్థమైందా? సృష్టికి ముందు ఉన్నవాడు. చాలామందికి మెలికిసెదెక్ అన్న పేరు పేరు అనుకుంటున్నారు చాలామంది. పేరు కాదు, అది క్యారెక్టర్. ఆ ఒక్క పేరులో ఎన్ని క్యారెక్టర్లు ఉన్నాయంటే, నీతికి రాజు అని, సమాధానానికి అధిపతి రాజు అని, అవునా? ఇన్ని క్యారెక్టర్లు ఉన్నాయి. కానీ ఆయన వచ్చినప్పుడట మీకు అర్థం కావాలని చెప్తుంటే, ఆయన వచ్చినప్పుడు భూమి మీద ఆయనకు తండ్రి లేడు, తల్లి లేదు. తల్లి లేనివాడును తండ్రి లేనివాడును అని రాస్తుంది బైబిల్లో. మెలికిసెదెకు తండ్రి లేనివాడు, తల్లి లేని, భూమి మీదకు వచ్చిన తర్వాత తల్లిదండ్రులు ఉన్నారు. శరీరాకారంతో వచ్చిన తర్వాత తల్లిదండ్రులు ఉన్నారు. శరీరము మట్టి శరీరాన్ని ధరించుకున్న తర్వాత వంశం ఉంది. ఏ వంశం అది? యూదాగోత్రపు సింహం అంటున్నాం మనం. అసలు భూమి మీద పుట్టక ముందు ఆయన క్యారెక్టరే ఉంది. అందుకే అప్పుడేముంది, తల్లి కానీ తండ్రి కానీ లేడు. తండ్రి దగ్గర మహిమ పొందేవాడిగా ఉన్నాడు. మనిషిని సృష్టించేటప్పుడు కూడా ఉన్నాడు. చదవండి నా మాట కూడా, ఆదికాండము 1వ అధ్యాయం 26వ వచనం, ఆదికాండము 1వ అధ్యాయం 26వ వచనం,
మన స్వరూపమందు మన పోలిక అంటున్నాడు. అంటే యేసు ప్రభు మనుషులను సృష్టించేటప్పుడు కూడా అక్కడే ఉన్నాడు, మనుషులను సృష్టించేటప్పుడు కూడా అక్కడే ఉన్నాడు. ఆయన పుట్టింది కూడా ఎప్పుడో చెప్తుండడు. సామెతల గ్రంథము 8వ అధ్యాయం 24వ వచనం, సామెతల గ్రంథము 8వ అధ్యాయం 24వ వచనం, ప్రవాహ జలములు లేనప్పుడు లేనప్పుడు నేను ఎప్పుడో పుట్టాను. 22వ వచనం, పూర్వకాలం మందు సృష్టి ఆరంభము తన కార్యములో ప్రథమమైనది గాను యెహోవా నన్ను కలగజేసెను అన్న మాటను చూస్తున్నాం. ఎప్పుడో పుట్టే నేను, ఇప్పుడు కాదు. అబ్రహాం కాలం నాటోడు కాదు మన ప్రభువైన యేసుక్రీస్తు, ఎప్పుడో సృష్టికి ముందున్నాడు. అప్పుడు నువ్వు అంటావా తల్లి లేదని, తల్లి ఎక్కడ ఉంది అక్కడ? అప్పుడు అంటావా తండ్రి లేడని, లేడు. మరి భూమి మీద తల్లి తండ్రి లేడు. అప్పుడు అంటావా వంశావళి లేనని, లేడు. మరి భూమి మీదకి రాలేదు కదా, శరీరాకారంతో రాలేదు కదా భూమి మీదకి, మరి ఇక వంశావళి ఏడుంటుంది? చదవన్నాను హెబ్రీలకు రాసిన పత్రిక, మళ్ళీ వెనక్కి పోదాం. క్లియర్ కావాలి కదా, అందుకే కొంచెం వెనక్కి ముందుకి వెళ్ళాల్సి వస్తుంది. చదవండి ఏప్రిల్కి రాసిన పత్రిక 7వ అధ్యాయం 3వ వచనం నుండి, ఆ షాలేము రాజును సర్వోన్నతులకు దేవుణ్ణి యాజకుడైన మెలికిషెదెకు నిరంతరము యాజకుడు. నిరంతరము యాజకుడు ఎవరో తెలుసా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అతని పేరుకు మొదట నీతికి రాజని, నీతిమంతుడైన నీతిమంతుడైన తర్వాత సమాధానానికి రాజు, ఆయనే సమాధానకర్త, మీకు తెలుసు కదా. ఇప్పుడు తండ్రి లేనివాడు అన్నాడు. షాలేము రాజుగా మెలకిసెదెకుగా వచ్చినప్పుడు, అబ్రహాముకు కనపడినప్పుడు ఆయనకు తల్లి లేదు తండ్రి లేడు. భూమి మీద తల్లి లేదు తండ్రి లేడు. తండ్రి లేనివాడు తల్లి లేనివాడు, వంశావళి ఎక్కడ ఉంటుందో తెలుసా? వంశావళి భూమి మీద శరీరాకారంతో పుట్టిన తర్వాత వంశావళి వచ్చింది. ఆ వంశం ఏంటో తెలుసా? యోధా వంశం. వంశావళి రావాలంటే గోత్రాలు రావాలి. ఇందాక చెప్పాను కదా, అబ్రహాముకి ఇస్సాకు పుట్టాలి, ఇస్సాకుకి యాకోబు పుట్టాలి, యాకోబుకు 12 మంది సంతానం పుట్టాలి, అప్పుడు గోత్రాలు వచ్చినాయి, వంశాలు వచ్చినాయి. అందుకే వంశావళి లేనివాడు మెలకిషెదెకు ఎవరు? అప్పుడు వచ్చిన యేసు ప్రభుకి వంశం లేదు, అప్పుడు వచ్చిన యేసు ప్రభుకి తండ్రి లేడు తల్లి లేడు భూమి మీద. నిరంతరమైన యాజకుడు ఆయన తండ్రి దగ్గర ఉన్నాడు యాజకుడిగా. నీతికి రాజు ఆయన లక్షణాలు అవి. సమాధానానికి అధిపతి భూమి మీదకి వచ్చిన తర్వాత సమాధానానికి అధిపతి ఆయనే, మొదటి నుండి సృష్టికర్తగా ఉన్నాడు ఆయన. అందుకే జ్ఞాపకం చేసుకోండి, ఇవన్నీ కూడా ఎప్పుడు జరిగిందంటే అబ్రహాం కాలంలో కనపడ్డప్పుడు, అబ్రహాముకు కోరిక తీర్చడానికి వచ్చినప్పుడు కనపడ్డ మాటలు అన్నీ మెలకిషెదెకుగా. అది ఒక రోజు, వన్ డే, నా దినమును చూడాలని అబ్రహాము ఆశ పెట్టుకున్నాడు గనుక తండ్రి నన్ను పంపించాడు భూమి మీదకి. అది కూడా ఒక్కరోజే, వన్ డే. అంతేకాని అది యేసు ప్రభువుగా వచ్చినట్టు కాదు, మెలకిషెదెకుగా అబ్రహాముకు మాత్రమే కనపట్టడానికి వచ్చాడు ఆయన. అబ్రహాముకు మాత్రమే కనపట్టడానికి వచ్చాడు. అందుకే జ్ఞాపకం చేసుకోండి, ఆయనకి భూమి మీద అప్పటికి తల్లి లేదు తండ్రి లేడు వంశావళి లేదు అని అంటే ఎందుకు లేరు? యేసు ప్రభుకి మరియమ్మ కాదా, యేసేపు కాదా, యోధా గోత్రం ఆయనది కాదా? ఓరి బాబు, 2000 సంవత్సరాల క్రితం శరీరాకారంతో ఈ లోకానికి వచ్చినప్పుడు, పుట్టడం కాదు లోకానికి వచ్చినప్పుడు, మరియమ్మ గర్భంలోనికి వచ్చినప్పుడు, శరీరంతో పుట్టాలంటే భార్యాభర్తల కలయిక కావాలా? ఇక్కడ భార్యాభర్తల కలయిక లేకుండానే పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించింది మరియమ్మ. అలాగనే శరీరాకారంతో రావాలంటే వంశావళి అది. అప్పటికి యేసు ప్రభు లేడు గనుక వంశం లేదు, తల్లి లేదు, తండ్రి లేదు, యేసు ప్రభు అన్న పేరే లేదు. మెలకిషెదెకుగా అబ్రహాముకు కనపడి ఆశీర్వదించి ఆ క్రమాన్ని ఏర్పాటు చేసి తిరిగి ఆరోహణమే వెళ్ళిపోయాడు. అది ఒక్కరోజుకు సంబంధించిన మాట. ఓకే,
ఆయనకి ఇంకా ఏముంది, ఆయనకి జీవమైనను అంతమైనను లేనివాడు. ఎస్, భూమి మీద శరీరంతో పుట్టుక, శరీరంతో చావు లేనివాడు. చూద్దాం ఆ మాటలు, కొన్ని రెఫరెన్సులు చూద్దామండి. ఆ మాటకి రెఫరెన్సులు చూద్దాము, కొన్ని మాటలు చూద్దాము. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 13-14 వచనాలు. నేనే అల్ఫయు ఓమేగయు, మొదటి వాడను కడపటి వాడను ఆదియు అంతమునై ఉన్నాను అన్నాడు. మొదటిగా సృష్టించింది తండ్రి ఆయన్ని, అంతం చేసేది కూడా ఆయనే. సృష్టి యావత్తును అంతం చేసేది ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తే. మొదటివాడు ఆయనే, కడపటివాడు ఆయనే. ఆయనే మెలిక్సెదకి ఏ హక్కులు ఉన్నాయో, ఏ అర్హతలు ఉన్నాయో, ప్రభువైన యేసుక్రీస్తు కూడా అయ్యే అర్హతలు ఉన్నాయి. కొత్తగా ఏమి లేవు, అది గుర్తుపెట్టుకోండి. కొత్తగా రావటం లేదు, ఆయనే ఆయనే అని చెప్తున్న మాటలు మనం చూస్తున్నాం. చూద్దాం ఇంకా అదే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 4-5 వచనాలు. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది, వర్తమాన భవిష్యత్తు కాలములలో ఉన్నవాడని వాణి నుండి, ఆయన సింహాసనం ఎదుటనున్న 7 ఆత్మల నుండి, నమ్మకమైన సాక్షి మృతుల్లో నుండి, ఆది సంభూతుడుగా లేచిన వాడును, భూపతులకు అధిపతినైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం మీకు కలుగునుగాక అంటున్నాడు. ఆయనే ఆది సంభూతుడు, ఆయనే ఆది అంతము లేనివాడు, భూమి మీద ఆది అంతం లేనివాడు. రైట్, ఇంకా రెఫరెన్స్, ఇంకో రెఫరెన్స్ 18వ వచనం. ఇంకో రెఫరెన్స్ 1వ అధ్యాయం 18వ వచనం. నేనే మొదటివాడను, కడపటివాడను, మృతుడనైతని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళం లోకము యొక్కయు తాళము చెవులు నా యొద్ద నా స్వాధీనములో ఉన్నవి అన్నమాట చూస్తాం. ఆయనే ఆది అంతము, ఆయనే మొదటివాడు, ఆయనే కడపడివాడు, ఆయనే ఆయనే మెలిక్సెదకు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. భూమి మీదకి వచ్చినప్పుడు కాదు అబ్రహాముకు కనపడ్డది, భూమి మీదకి రాకముందు ఒక దినాన్ని నిర్ణయించారు కాబట్టి అబ్రహాముకు కనపడ్డాను ఆయన సంతోషించాడు. ఆనాటి ఇశ్రాయేలీలకు, యూదులకు అర్థం కాలేదు, మనకు అర్థం కావాలి. ఎందుకంటే భూమి పుట్టక ముందు నుండి ఉన్నాడు యేసుప్రభు. అప్పటికి యేసుప్రభు అన్న పేరు లేదు, అప్పుడు క్రీస్తు అన్న పేరు లేదు. కానీ ఆయన క్యారెక్టర్ ఉంది, ఆయన వ్యక్తిత్వం ఉంది, ఆయన ఏం చేస్తాడో ఉంది. దాన్ని బట్టి మెలిక్సెదెక్ అన్న పేరు, అన్న క్యారెక్టర్ బయటకు వచ్చింది. కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఇంకా ఆయన ఆది అంతము లేనివాడు. ఇప్పుడు మీకు అర్థమైతే ఇంకొక మాట ఉంది చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం, ఇది అర్థం కాక చాలామంది ఎవరో ఎవరో అనుకుంటున్నారు. చూద్దాం ఇంకా హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం చివరి మాట, జీవమును అంతమును లేనివాడునై ఉండి అన్న మాటను చూసాం. జీవం అంటే ఆనాటి కాలంలో శరీరానికి సంబంధించిన అంతం లేదు, జీవం లేదు. తర్వాత లేనివాడై ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. మనుష్య కుమారుడు, దేవుని కుమారుడు ఆయనే, మనిషి కుమారుడు ఆయనే, దేవుని కుమారుడు ఆయనే. ఒకసారి ఆలోచిస్తే దానియేలు గారికి ఏమని కనపడ్డాడో చూద్దాం. దానియేలు గ్రంథం, దానియేలు గారు కూడా ఆ మాట చెప్తున్నాడు చూద్దామండి. యాజకుడుగా ఉన్నాడా లేడా, తండ్రి దగ్గర ఉన్నాడా లేడా అంటే ఏమని చెప్తున్నాడు చూద్దాం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 13వ వచనం. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనం. రాత్రి కలిగిన దర్శనములను నేను ఇంకా చూచుచుండగా ఆకాశ మేఘారుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు వాణ్ణి సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను. అబ్రహాం కాదు, ఇది దానియేలు గారు చెప్తున్నమాట. ఆయన మనుష్య కుమారుడుగాను దేవుని కుమారుడుగాను ఆయనకే పేరు, ఆయనే మెలిక్సెదెక్కు.
ఆయనే క్రమాన్ని మార్చినవాడు. లేవి క్రమాన్ని మార్చి పడేసాడు. అలా లేవి క్రమం లేనప్పుడే ఒక క్రమాన్ని పెట్టినవాడు ఆయనే. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుణ్ణి పోలిన ఒకని చూసి తిని ఆయన పాదముల మట్టుకు దిగుచు వస్త్రము ధరించుకొని రొమ్ములకు బంగారు దట్టి కట్టుకొని తెల్లని ఉనిని పోలినవై హిమమంత ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పూటము వేయబడిన మెరియుచున్న అపరంజి వలె సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తారమైన జలప్రలా ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములను పట్టుకుని ఉండెను. ఆయన నోటి నుండి 7 అంచులు గల వాడి గల మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. నేను ఆయన చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను, భయపడకుమో, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవున్నై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాల లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. ఏనే యేసు ప్రభు మనుష్య కుమారుడు, దేవుని కుమారుడు, మనుష్య కుమారుడు, దేవుని కుమారుడు. మెలిక్సెదక్ కూడా దేవునికి కుమారుడు, ప్రభునే యేసుక్రీస్తే. అర్థమైందా? ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనం ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనం ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 14వ వచనం మరియు నేను చూడగా జరిగిందా, తెల్లని మేఘము కనబడెను, మనుష్య కుమారుని పోలిన ఒకడు ఆ మేఘము మీద ఆసీనుడై ఉండెను. ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటమును చేతిలో వాడిగల కొడవలి ఉండెను. జాగ్రత్తగా చదివితే ఆ పరలోకంలో ఇలా కనపడుతున్నది ఎవరో కాదు, ఆ మనుష్య కుమారుడే. ఆ మనుష్య కుమారుడు ఎవరో కాదు, దేవునికి కుమారుడే. ఆ దేవుని కుమారుడు ఎవరో కాదు, మెలికిసేదకే. ఆ మెలికిసేదకి ఎవరో కాదు, మన ప్రభువైన యేసుక్రీస్తే. ఎన్ని రెఫరెన్స్లైనా చెప్పచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే. కానీ అబ్రహాముకు కనపడాలని దేవుడు నిర్ణయించాడు. అబ్రహాము కోరిక దేవుడు చేశాడు. నాకు ఒక దినం ఉంది, అబ్రహాముకు కనపడాలి. అబ్రహాము కంటే ముందున్నా నేను. లోకం పుట్టక మునుపు నాదే, నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను సృష్టి సృజించక ముందు ఉన్నాడు ఆయన. అప్పుడు ఏ పేరుతో ఉన్నాడు తెలుసా? యేసు ప్రభు. యేసు అన్న పేరు కాదు, ఆయనకున్న లక్షణాలే ఆయన పేరు. ఆ లక్షణాల్లో మెలికిసెదక్ ఒకటి, ఆ గుణాల్లో మెలికిసెదక్ ఒకటి. ఆ మెలికిసెదకులు ఎన్ని గుణాలు ఉన్నాయంటే, నీతికి రాజని, సమాధాన రాజని, దేవుని యాజకుడని, తండ్రి లేనివాడని, తల్లి లేనివాడని, వంశావళి లేనివాడని, జీవనొక అంతం లేనివాడని, దేవుని కుమారుడని, ఇన్ని పేర్లు ఉన్నాయి ఆయనకి. ఇన్ని పేర్లు కాదు, ఇన్ని క్యారెక్టర్లు ఉన్నాయి ఆయనకి. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, ఆ మెలికిసెదక్ ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఇప్పటికీ రాజే, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. రాజ్యము అనగా సంఘము, సంఘాన్ని పరిపాలిస్తున్నవాడు ఆయన, సంఘానికి శిరస్సు ఆయన, అధిపతి ఆయన. ఆయనే మెలికిసెదక్, ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. నిరంతరము దేవుని యాజకుడు, నిరంతరము నీతికి రాజు, నిరంతరము సమాధానానికి రాజు. ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత వంశావళి ఉంది, ఈ భూమి మీదకి శరీరాకారంతో వచ్చిన తర్వాత తల్లి ఉంది, తండ్రి ఉన్నాడు. భూమి మీదకి రాకముందు ఈ భూమి మీద ఆయనకి తల్లి లేదు, తండ్రి లేడు. ఆయన దేవుని కుమారుడని పేరు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, ఆ మెలికిసెదక్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తుని విశ్వసించటమే మన పని,
ఆయన ద్వారా ఆయన మార్గములో నడిచి పరలోకానికి చేరుకోవటం మన పని కనుక శ్రద్ధగా మనం ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆయన మయమపరుస్తూ తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఎల్లప్పుడూ నమ్మకస్తులుగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, మహోన్నతుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు తండ్రి ప్రతి లేఖనమును క్షుణ్ణంగా శ్రద్ధగా పరిశీలించి మెలికి సిద్ధకి ఎవరో కాదు మా ప్రభు అయిన యేసుక్రీస్తు అన్న సంగతి మేము క్షుణ్ణంగా అర్థం చేసుకున్నాం. ఇటు మాటలు నా తండ్రి అర్థమైనా, తండ్రి ఆ ప్రకారం నడుచుకోవాలన్నా నీ జ్ఞానముతో ఆ వాక్యం వినాలి. శరీర సంబంధమైన వాటితో ప్రకృతి సంబంధమైన మనుషుడు నీ మాటలను అంగీకరించడు కనుక ఆత్మ సంబంధమైన మాటలు కనుక ఆత్మ సంబంధమైన మనసుతో వినాల్సిన అవసరత కలిగి ఉన్నాం. ఇటు మాటలు ఎందరైతే వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా అంగీకరిస్తారో అటు వారిని జ్ఞాపకం చేసుకోండి. అలాగనే ఈ మాటలు విన్నవారిని చూసేవారిని కూడా దీవించి ఆశ్రయించమని, సత్యాన్ని అన్వేషించేవారిగాను వాక్యానుసారంగా నడిచేవారిగాను నీకు మహిమ తెచ్చేవారిగాను ప్రతి బిడ్డను ప్రతిష్ఠింప చేసుకొని మీరు మహిమ తెచ్చుకోమని వేడుకుంటూ ఈ మనవలు మా ప్రభువును లోకరక్షకుడు క్రీస్తు యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. వందనాలు.